బ్రహ్మం గారు చెప్తే ఏందో అనుకున్నా, కానీ ఈరోజు వాస్తవ పరిస్థితుల్లో కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుండి ఈ రోజు వరకు కూడా వెంకన్న స్వామి దర్శనం ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా చాలా కష్టంగా మారిపోయింది. పైన టికెట్ రేట్లు పెంచేస్తాడు, పైన సౌకర్యాలన్నింటినీ కూడా నాశనం చేశాడు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న విశిష్టతను మొత్తాన్ని కూడా నాశనం చేశాడే ముఖ్యమంత్రి. బ్రహ్మంగారికి ఒక మాట కూడా చెప్పారు, ఆరుగురు దొంగలు వెంకన్న సంపదను దోచేసుకుంటారు అని, స్వామివారి సంపదను దోచేసుకుంటారు అని. ఈరోజు ఆ ఆరుగురు దొంగలు మన కళ్ళకు కనపడుతున్నారు కదా. మొదటి దొంగ జగన్మోహన్ రెడ్డి, రెండవ దొంగ విజయసాయి రెడ్డి, మూడవ దొంగ సజ్జల రామకృష్ణారెడ్డి, నాలుగవ దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఐదవ దొంగ వైవి సుబ్బారెడ్డి, ఆరో దొంగ భూమన కరుణాకర్ రెడ్డి. నిజంగా బ్రహ్మం గారు చెప్పిన విషయాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి. మరి ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆ వెంకన్న స్వామిని, ఆ గుడిని ఆయనే కాపాడుకోవాలి.